చాలా రోజులు అవుతుంది మనం వీడియోస్ చేసి అంటే గివ్ అవే తర్వాత వీడియోస్ ఏం చేయలేదు. ఈరోజు ఒక బ్రోక్ అయితే పంపిస్తున్నాం అనమాట, సాయి సుధీర్ గారికి ఒంగోలు పంపిస్తున్నాం ఈ ఆర్డర్ అయితే. ఓకేనా, అతనికి అడిగాను మామూలుగా జనరల్ ప్యాకింగ్ చేయొచ్చా అంటే చేసేయండి బ్రో పర్వాలేదు అన్నారు, అందుకే థర్మాకోల్ ఇలాంటివి ఏం పెట్టలేదు. కానీ చూపిస్తాను వాళ్ళకి ఎలా అయితే నేను వీడియో తీసి పెడతానో ఆర్డర్ పంపించే ముందు అలా మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా, ఇవి చూసుకున్నట్లయితే అమెజాన్ స్వార్డు ప్లాంట్స్ అనమాట. ఇందులో 6 స్టంప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి దీని కాస్ట్ అయితే నేను మెన్షన్ చేయలేదు, చైన్ కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, అలాగే ఇది డ్రై ఈస్ట్ పౌడర్ అంటారు, ఇదేంటంటే మోయినాకి అంటే లైఫ్ ఫుడ్కి వేసే పౌడర్ అనమాట. ఓకేనా, ఇది 500 గ్రామ్ నెట్ వెయిట్ ఉంది ఇది ఒకటి. తర్వాత నేను స్పెషల్గా తయారు చేసిన ఫుడ్ అనమాట ఇది. ఓకేనా, ఇది 100 గ్రామ్ అడిగారు. అది కాకుండా లైఫ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇదే లైఫ్ ఫుడ్ అనమాట. అతను ప్యాక్ చేశాను గట్టిగా, ఆక్సిజన్ కూడా ఫుల్గా పెట్టేశా ఇంకా. అలాగే నాయిస్ వస్తుందని చెప్పి ఎవరేమనుకోవద్దు, ఎందుకంటే ఇది జనరల్గా నేను తీసాను అనమాట వీడియో, ఇది సపరేట్గా ఎడిట్ చేసి పెట్టిన వీడియో అయితే కాదు. ఓకేనా, ఇది బ్లూ పాండా స్పేర్ తెలుగు పీస్ అనమాట. ఓకేనా, మేల్ ఫీమేల్ నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకోండి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అలాగే స్నేల్స్ అయితే పెద్దవి నా దగ్గర లేక బేబీస్ వేశాను, ఇవి 6 పీసెస్ వేశాను. 2 పేర్స్ అడిగితే 6 పీసెస్ వేసేసారు అతనికి. అలాగే హైఫిన్ ప్లాటీస్, మన ఫామ్లో బెటర్ క్వాలిటీ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవేనండి. హైఫిన్ ప్లాటీస్ చాలా బాగుంటాయి అన్నమాట, కాకపోతే కలర్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, డార్క్ రెడ్ రాకుండా. అలాగే ఇదిగోండి, ఇది వచ్చేసరికి ప్లాటినం రెడ్ డంబోయర్ కప్పి, జనరల్ క్వాలిటీ, హై అయితే కాదు అది, జనరల్ క్వాలిటీ. అలాగే సారీ అది ప్లాటినం కాదు, ఇది ప్లాటినం రెడ్ డంబోయర్ కప్పి, అది మిక్సడ్ కప్పి. అంటే మన దగ్గర మిక్సడ్ కప్పి కూడా మ్యాక్సిమం ప్లాటినం రెడ్ లాగే మెరుస్తూ ఉంటుంది అన్నమాట, చూసారు కదా. దానికి దీనికి పెద్ద తేడా ఏం అనిపించదు, కాకపోతే 2 విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా తనకు ప్యాక్ చేశాను, అయితే పంపిస్తున్నాను. ఒక్క విషయం ఏంటంటే ఎవరికైనా చెప్పాల్సింది, ఇప్పుడు ప్యాకింగ్ చేసాక ఈ బాక్స్ అనేది మీకు నలిగిపోయి వచ్చినా లేకపోతే ఏదైనా డౌట్గా అనిపించినా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి నాకు పంపించారు అనుకోండి, రీప్లేస్మెంట్ మళ్ళీ ఇస్తాను. అదే లాంగ్ డిస్టెన్స్ నేను డిటీడీసీ కొరియర్ కానీ ప్రొఫెషనల్ కానీ బ్లూ కార్ట్ కానీ వేశానంటే పక్క థర్మాకోల్ ఉండాల్సిందే, నేను కస్టమర్కి కూడా చెప్తాను ముందు, చెప్పి ప్యాక్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ తీసుకున్నారు కదా, ఇది ఇలా ప్యాక్ చేయడం వల్ల నీట్గా వెళ్తుంది. కొంతమంది ఏంటంటే దీన్ని ప్లెయిన్ కవర్లో పెట్టి మనకి ఇది ఎలా అయితే ప్యాక్ చేస్తానో అలా చేస్తూ ఉంటారు, ఇవి చేస్తే స్వాట్ ప్లాంట్ వేగంగా పాడైపోద్ది, ఇలా పెట్టి పంపిస్తేనే పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో మీకు నచ్చింది అనుకుంటా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా రావులపాలెం ఒక బ్రోక్ అయితే పంపిస్తున్నాం, దీని మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది అందుకే నేను మూసేసాను అనమాట. ఓకేనా, ఇది రావులపాలెం పంపిస్తున్నాం ఫ్లవర్ హార్న్స్ అయితే ఈరోజు. అలాగే ఇది హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్కి అయితే పంపిస్తున్నాం అనమాట తెలంగాణ. ఇతనిది కూడా కాంటాక్ట్ నెంబర్ కనిపించేస్తుంది అని చెప్పి నేను ఈ విధంగా క్లోజ్ చేశాను. ఇతంది ఏంటంటే ఆర్టీమియా కిట్ మొత్తం ఉందన్నమాట ఇతంది. ఓకేనా, అంటే ఆర్టీమియాకి సంబంధించి మొత్తం కిట్ అంతా తీసుకున్నారు, నియర్ ఒక 2000 రూపీస్ వాల్యూ ఉన్న ఐటెం మొత్తం దీనిలోనే ప్యాక్ చేయబడింది. అయితే దీనికి థర్మాకోల్ పెట్టాము బాక్స్లో, బాగా పెట్టి పంపించామన్నమాట. ఓకేనా, సో ఫైనల్గా అయితే ఈ విధంగా టేప్ చేసుకున్నాను. బాగా టేప్ చేసుకున్న తర్వాత నేను షిప్పింగ్ అయితే చేస్తానండి. ఇది లాంగ్ వెళ్ళాల్సినవి కాబట్టి మనం ఏం చేస్తామో దీనికి బాగా టేప్స్ అవి పెట్టి మంచిగా, ఇదిగోండి ఇలాంటి టేప్ రోల్స్ అదే లైక్ ప్యాకింగ్ రోల్స్ ఉంటాయి కదా, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి దీనికి గట్టిగా చుట్టడం వల్ల వర్షం పడినా కూడా బాక్స్ తడిచినా జస్ట్ పైన ఉన్న కవర్ మొత్తం తడుస్తూ ఉంటుంది తప్ప డ్యామేజ్ కాదనమాట, అంటే బాక్స్ డ్యామేజ్ కాదు. ఓకేనా, మేము ఉండేది ఇక్కడ బొబ్బిల దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడ విశాఖపట్నం టు మద్దెలపాలెం వెళ్ళి, మద్దెలపాలెం టు రావులపాలెం వెళ్తుంది. సో ఇది మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఏంటంటే 1 డేలో మీకు రీచ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా.